నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఉత్తరప్రదేశ్ లో మరోసారి గద్దెనెక్కిన భాజపా 250 కి పైగా సీట్లతో అద్భుత విజయం ఎస్పీ కి పెరిగిన స్థానాలు ప్రధాని సారథ్యంలో విజయాలు దక్కాయని యోగి హర్షం దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతామని విశ్వాసం ఢిల్లీ భాజపా కార్యాలయంలో పండగ వాతావరణం మరి కాసేపట్లో ఫలితాలపై మాట్లాడనున్న ప్రధాని పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు విపక్షాలు విలవిల ఢిల్లీ మోడల్ మానిఫెస్టోతో కేజ్రీవాల్ కొత్త శకానికి నాంది మళ్ళీ భాజపాకే పట్టం కట్టిన ఉత్తరాఖండ్ ప్రజలు మణిపూర్ లో అతిపెద్ద పార్టీగా అవతరణ గోవాలో మెజార్టీకి సీటు దూరంలో ఆగిన భాజపా స్వతంత్రులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాభవం ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న రాహుల్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కమలం వికసించింది వరుసగా రెండోసారి ఆ రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది యూపీలో అధికారాన్ని నిలబెట్టుకున్న భాజపా కూటమి మూడింట రెండొంతుల సీట్లను సొంతం చేసుకునే దిశగా కొనసాగుతోంది యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా సాధారణ మెజారిటీకి 202 స్థానాలు అవసరం ఇప్పటికే 258కి పైగా సీట్లు భాజపా ఖాతాలో చేరాయి यूपी सीएम योगी आदित्यनाथ गोरखपुर अर्बन स्थानंलो समीप एसपी अभ्यर्थि शुक्लापै 77000కు పైగా ఓట్ల ఆధిక్యంలో విజయ దొందుభి మోగించారు అయితే ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య సిరాతు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు కల్హార్లో పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 61000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు జైలులో ఉంటూ పోటీ చేసిన ఎస్పీ నేత అజమ్ ఖాన్ రాంపురలో నెగ్గారు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫజిల్ నగర్ లో పరాజయం పాలయ్యారు ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో భాజపా అభ్యర్థి వేద్ ప్రకాష్ గెలుపొందారు ఉత్తరప్రదేశ్ లో భాజపా అధికారంలోకి రావడంతో 37 ఏళ్ల తర్వాత ఓ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నట్లయింది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య కాస్త తగ్గిన మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకునే దిశగా భాజపా కూటమి అడుగులు వేస్తోంది గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన సమాజ్వాదీ పార్టీ ఈసారి 120కి పైగా స్థానాల్లో సత్తా చాటింది అయితే అధికార పీఠాన్ని మాత్రం అందుకోలేకపోయింది 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 19 చోట్ల నెగ్గిన మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది గతంలో 7 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాలే దక్కించుకుంది 100 సీట్లలో బరిలోకి దిగిన ఎంఐఎం అభ్యర్థులు అసలేమాత్రం ప్రభావం చూపలేకపోయారు 0.43% ఓట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి ఎంఐఎం అభ్యర్థుల్లో ఒక్కరు కూడా కనీసం 5000 ఓట్లను కూడా సాధించలేదు ఆమ్ ఆద్మీ పార్టీకి 0.34% ఓట్లే దక్కాయి యూపీలో సాగు చట్టాల వ్యతిరేక ఆందోళన కారణంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న లఖింపూర్ కేరీలో కూడా భాజపా జయకేతనం ఎగరవేసింది లఖింపూర్ కేరీ జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కమలదళం సాగుతోంది ముఖ్యంగా హింసాత్మక ఘటనలు జరిగిన నిఘాసంలో భాజపా అభ్యర్థి 40000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాజపా విజయంతో యోగి ఆదిత్యనాథ్ పలు రికార్డులను అందుకోనున్నారు 70 ఏళ్లలో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూడగా మాయావతి అఖిలేష్ తర్వాత యోగినే 5 ఏళ్ల పూర్తి కాలం పాలించారు గత 15 ఏళ్లలో యూపీలో సీఎం పీఠం ఎన్నుకున్న తొలి ఎమ్మెల్యేగా యోగి నిలవనున్నారు గత 15 ఏళ్లుగా యూపీకి ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు యోగి తొలి విడతలో కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు
కాంగ్రెస్ కు చెందిన ఎండి తివారీ అవిభాజ్య యూపీలో 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ అధికారం నిలబెట్టుకోలేదు. భాజపా నుంచి యూపీని ఇప్పటివరకు నలుగురు ముఖ్యమంత్రులు పాలించారు. వీరిలో యోగినే తొలిసారి అధికారం కాపాడుకున్నారు. ఆయన కంటే ముందు కళ్యాణ్ సింగ్, రామ్ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ సింగ్లు భాజపా నుంచి యూపీ ముఖ్యమంత్రులుగా చేశారు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలను గెలిపించడం ద్వారా ప్రజలు కులమత రాజకీయాలకు సమాధి కట్టారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీ ఎన్నికల్లో భాజపా మెజార్టీ సాధించిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన 2-3 రోజుల నుంచి ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలు భాజపా సుపరిపాలనపై విశ్వాసం ప్రకటించారని చెప్పారు. 4 రాష్ట్రాల్లో భాజపాకు తిరిగి అధికారం కట్టబెట్టడం ద్వారా దేశ ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచారని యోగి పేర్కొన్నారు. प्रधानमंत्री मोदी जी के यशस्वी नेतृत्व में उत्तर प्रदेश, उत्तराखंड, मणिपुर और गोवा में भारतीय जनता पार्टी की प्रचंड बहुमत की सरकार बनने जा रही है. इन 4 राज्यों में प्रधानमंत्री मोदी जी के विकास और सुशासन को एक बार फिर से जनता जनार्दन ने अपना आशीर्वाद दिया है. मैं इस अवसर पर सबसे पहले आदरणीय प्रधानमंत्री जी का, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का, माननीय गृह मंत्री जी, माननीय रक्षा मंत्री जी और अपने उन सभी नेताओं का हृदय से अभिनंदन करता हूं. 4 राज्यों में पुनः अपनी सरकार वापस लाने में सफल रही है. पंजाब अधिकारम चेतुलु मारिंदी. కాంగ్రెస్ ను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధమైంది. 2017 ఎన్నికల్లో 20 స్థానాలను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఏకంగా 92 సీట్లను కైవసం చేసుకుంది. ఢిల్లీ మోడల్ మేనిఫెస్టోతో పంజాబ్ ఓటర్ల మనసు దోచిన ఆమ్ ఆద్మీ పార్టీ జోరుకు కాంగ్రెస్, అకాలీదళ్, బడా నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఓటమిని చవిచూశారు. పంజాబ్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. 117 స్థానాలున్న పంజాబ్ శాసనసభలో చీపురు పార్టీ 92 స్థానాల్లో జయకేతనం ఎగరవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత 2017 ఎన్నికల్లో కేవలం 20 సీట్లే గెలిచిన ఈసారి భారీగా పుంజుకుంది. ఇక గత ఎన్నికల్లో 77 స్థానాలు సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి 18 స్థానాలకు పరిమితమైంది. 2017లో 15 సీట్లు గెలిచిన శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికల్లో 4 స్థానాలతో సరిపెట్టుకుంది. భాజపా గతం కన్నా 1 స్థానం తగ్గి 2 చోట్ల గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థి 1 చోట జయకేతనం ఎగరవేశారు. అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ధురి స్థానంలో 58,206 ఓట్ల తేడాతో విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా స్పందించిన భగవంత్ మాన్ రాజ్భవన్లో కాకుండా భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ ఖాలంలో ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చిత్రపటం కాకుండా భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలు ఉంచుతామని తెలిపారు. ఆప్లో ముఖ్యులైన కుల్వంత్ సింగ్ సిద్ధు ఆటంనగర్ స్థానంలో, హర్పల్ సింగ్ చీమా డిబ్రా స్థానంలో, అమన్ అరోరా సునం నియోజకవర్గంలో గెలిచారు. అంతర్గత కుమ్ములాటలు హస్తం పార్టీకి ఘోర పరాభవాన్ని కట్టబెట్టాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చరణ్జిత్ సింగ్ చన్ని పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలయ్యారు. బదౌర్ స్థానంలో 37,558 ఓట్లు, చామ్కోర్ సాహిబ్ స్థానంలో 7,942 ఓట్లతో చిత్తుగా ఓడారు. ఇక ఆయన కేబినెట్లోకి చాలామంది మంత్రులు, శాసనసభాపతి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జోత్ సింగ్ సిద్ధు కనీసం పోరాటం చేయకుండా చేతులెత్తేశారు. ఓటమిపై స్పందించిన సిద్ధు ప్రజల తీర్పు దేవుని తీర్పుతో సమానమని, దాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోపక్క కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్ కు మొగా స్థానంలో ఓటమి తప్పలేదు. ఉప ముఖ్యమంత్రి సుఖజిందర్ సింగ్ రంధావా దేరాబాబా నాయక్ స్థానం నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆప్ జోరుకు మాజీ ముఖ్యమంత్రులకు పరాభవం తప్పలేదు. 5 సార్లు ముఖ్యమంత్రి అకాలీదళ్ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ తన సొంత నియోజకవర్గమైన లాంబీలో ఓటమి పాలయ్యారు.
ఆ పార్టీ అధ్యక్షుడు సుఖబీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ స్థానంలో పరాజయం చెందారు. మరో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పటియాలా స్థానంలో ఓటమిని చవిచూశారు. ఫలితాలపై స్పందించిన కెప్టెన్ ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. పంజాబ్ భాజపా అధ్యక్షుడు అశ్విని కుమార్ పఠాన్కోట్ స్థానంలో గెలిచారు. సుల్తాన్పూర్ లోధి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాణా ఇందర్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. ఉత్తరాఖండ్లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మార్చే సంప్రదాయాన్ని కాదని రెండోసారి అధికార భాజపాకే ఉత్తరాఖండ్ ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్తో హోరాహోరీ పోటీ ఉంటుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజార్టీతో మరోసారి కమలదళానికి అధికార పీఠాన్ని అందించారు. దేవభూమిలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా సాధారణ మెజార్టీకి 36 స్థానాలు అవసరం. భాజపా 47 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటివరకు 18 స్థానాల్లో విజయం సాధించగా మరో స్థానంలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఖతియా నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. లాల్ ఖాన్ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ సీఎం హరీష్ రావత్ భాజపా అభ్యర్థి మోహన్ సింగ్ చేతిలో 12,000 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గొడియాల్ శ్రీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గంగోత్రి నుంచి బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అజయ్ కోతియాల్ ఓటమి పాలయ్యారు. హరీష్ రావత్ కుమార్తె అనుపమ రావత్ హరిద్వార్ రూరల్ నుంచి గెలుపొందారు. ప్రతిపక్ష నేత ప్రీతం సింగ్ చక్రతా నుంచి రాష్ట మాజీ మంత్రి కాంగ్రెస్ నేత యశ్పాల్ ఆర్య బాజ్పూర్ నుంచి విజయం సాధించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్చంద్ అగర్వాల్ రిషికేష్ నుంచి గెలుపొందారు. భాజపా రాష్ట అధ్యక్షుడు మదన్ కౌశిక్ హరిద్వార్ నుంచి గెలుపొందారు. గోవాలోనూ భాజపా మరోసారి అధికారం నిలబెట్టుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలకు ఒక సీటు దూరంలో నడిచిన కమలదళం స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 40 స్థానాలు ఉండగా 20 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఒక సీటు దూరంలో భాజపా నడిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందగా మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ 2, రివల్యూషనరీ గోన్స్ పార్టీ ఆర్జీపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో గెలుపొందారు. పంజాబ్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో 2 స్థానాలను గెలిచింది. భాజపా సీఎం ప్రమోద్ సావంత్ శాంక్విలియర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతు భాజపాకేనని ప్రకటించారు. ఫలితంగా మ్యాజిక్ ఫిగర్కు ఒక సీటు దూరంలో ఉన్న భాజపా వీరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. ఫలితాల తర్వాత మాట్లాడిన సీఎం ప్రమోద్ సావంత్ గోవాలో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని విడతామని పేర్కొన్నారు. कार्यकर्त्यांना देतो ज्याने दिस रात मेहनत घेतली माझ्यासाठी आणि माझ्या मतदार संघामध्ये मी नसतानाही काम केलं. ओके, त्याच्यासाठी माझ्या जिंकण्याचं पूर्ण श्रेय. डबल इंजिनचा सरकार परत येणार. मैं फिर से एक बात कह रहा हूं कि मेरे पूरे जितने का श्रेय मेरे कार्यकर्ता को जा रहा है, मेरे पार्टी को जा रहा है, जिसके बेस से मैं पूरे ने चाहे वो कम मार्जिन से हो मुख्यमंत्री बाबूशाणी. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను భాజపా అందుకుంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 32 స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మొత్తం 60 స్థానాలున్న ఉత్తరాఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 సాధించాల్సి ఉంది. ప్రస్తుతం భాజపా 21 స్థానాల్లో గెలుపొందగా మరో 11 స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ 5 స్థానాల్లో గెలవగా 3 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీయూ 5 స్థానాల్లో గెలవగా 1 స్థానంలో లీడ్లో ఉంది. కుకీ పీపుల్స్ అలయన్స్ 2 స్థానాల్లో గెలవగా నాగా పీపుల్స్ ఫ్రంట్ 4 విజయం సాధించింది. మరొక సీటులో ఆధిక్యంలో సాగుతోంది. స్వతంత్ర అభ్యర్థుల్లో 2 గెలవగా 1 ఆధిక్యంలో ఉన్నారు. హీంగాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ 18,271 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే గెలిచిన భాజపా చిన్న పార్టీలతో కలిసి సర్కారును ఏర్పాటు చేసింది. ఈసారి గెలుపుపై విశ్వాసంతో ఒంటరిగానే బరిలోకి దిగింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామన్న రాహుల్ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తామని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు వాలంటీర్లకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఐదు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. యూపీలో మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితమైన కాంగ్రెస్ పంజాబ్లోనూ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఉత్తరాఖండ్లో 17 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. గోవాలో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భాజపా పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలు తప్పాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బంగాళాఖాతంలో కలిపేంత బలహీనమైన పార్టీ భాజపా కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తప్పకుండా తెరాస అరాచకాలకు స్వస్తి పలికి కాషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఊహించారు మేము ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతామని, గోవాలో ఓడిపోతామని, మణిపూర్ లో ఓడిపోతామని, ఉత్తరాంచల్లో ఓడిపోతామని వారు ఊహించుకొని చాలాసార్లు చెప్పారు కూడా. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఊహించినంత మరి బలహీనమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. బంగాళాఖాతంలో కలుపుతానన్నాడాయన, అటువంటి పార్టీ మాది కాదు. భారతదేశం నుంచి తరిమి కొడతానన్నాడాయన, అటువంటి పార్టీ మేము తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ కాదు. తప్పకుండా తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొంటాము, టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన ఎదుర్కొంటాము, టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి రాజకీయాలను ఎదుర్కొంటాము, టీఆర్ఎస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక చర్యలను ఎదుర్కొంటాము. తప్పకుండా తెలంగాణలో ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ శాయశక్తుల పనిచేస్తుంది. యూపీ సహా పలు రాష్ట్రాల్లో కమలం విజయంతో రాష్ట్రంలో పార్టీ శ్రేణులు స్ఫూర్తి పొందాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో 35 చరిత్రను యోగి ఆదిత్యనాథ్ తిరగరాశారని కొనియాడారు. కేంద్రానికి రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే తెలంగాణ అభివృద్దిలో కుంటుపడుతోందని ఆరోపించారు. సుపరిపాలనకు యూపీ ప్రజలు పట్టం కట్టారని సీనియర్ నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. యూపీ సహా 4 రాష్ట్రాల్లో భాజపా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోనూ పార్టీ శ్రేణులు అదే రీతిలో పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో 35 చరిత్రను యోగి ఆదిత్యనాథ్ తిరగరాశారని కొనియాడిన బండి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో విజయంతో వివిధ జిల్లాల్లో కమలం శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. రాష్ట్రాల ఫలితాల్లో భాజపా 4 రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించడం హైదరాబాద్ లో సంబరాలు అంబరన్నంటాయి. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి భారీగా చేరుకున్న కమలం శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. मोदी 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 नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी. भारत माता की माननीय राष्ट्रीय अध्यक्ष जी माननीय प्रधानमंत्री जी का स्वागत कर रहे हैं. तालियों के गड़गड़ाहट के द्वारा आप लोग भी माननीय प्रधानमंत्री जी का ऐसे अभिवादन करें, अभिनंदन करें. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में 4 के 4 राज्यों में भारतीय जनता पार्टी की सरकार पूर्ण बहुमत की आ चुकी है. माननीय प्रधानमंत्री जी का हम लोग स्वागत अभिनंदन करते हैं. भारतीय जनता पार्टी के मुख्यालय में आ चुके हैं. गरीब है, शोषित है, वंचित है, किसान है, वह माननीय प्रधानमंत्री जी को अपने मसीहा के रूप में देखता है. उनका लगातार उत्थान करने का काम कर रहे हैं और इसी के बदौलत जनता का पूरा समर्थन रहा है और भारतीय जनता पार्टी को ऐतिहासिक विजय हासिल हुई है.
नरेंद्र मोदी। देखो देखो कौन आया भारत मां का, देखो कौन आया। माननीय प्रधानमंत्री जी, भारतीय जनता पार्टी के मुख्यालय में आ रहे हैं आप सभी। सौभाग्यशाली है कि माननीय प्रधानमंत्री जी को आप सबको सुनने का मिलेगा यहां से। भारत माता की वंदे। भारतीय जनता पार्टी नरेंद्र मोदी। भारत माता की नरेंद्र मोदी। माननीय प्रधानमंत्री जी अभी मोदी नरेंद्र मोदी। माननीय प्रधानमंत्री जी अब दिखेंगे तो तालियों के द्वारा आप सभी उनका स्वागत करें, अभिनंदन करें भारतीय जनता पार्टी के मुख्यालय में। देखो देखो कौन आया। मोदी। नरेंद्र मोदी। तालियों के गड़गड़ाहट के साथ माननीय प्रधानमंत्री जी का स्वागत अभिनंदन। ढेर सारे स्वागत अभिनंदन माननीय प्रधानमंत्री जी के करें। गरीब, किसान, महिला, इन सभी वर्गों का उत्थान करने वाले जो आज माननीय प्रधानमंत्री जी को मसीहा के रूप में देखते हैं, आज माननीय प्रधानमंत्री जी का स्वागत अभिनंदन करते हैं। अब मैं निवेदन करूंगा, कि मंच पे उपस्थित माननीय राजनाथ सिंह जी, माननीय अमित शाह जी, माननीय नितिन गडकरी जी माननीय प्रधानमंत्री जी का माला पहना करके माननीय राष्ट्रीय अध्यक्ष जी के साथ स्वागत अभिनंदन करेंगे। माननीय राष्ट्रीय अध्यक्ष जी का भी अभिनंदन करते हैं। माननीय प्रधानमंत्री जी का राष्ट्रीय अध्यक्ष जी और सभी पूर्व राष्ट्रीय अध्यक्ष जी स्वागत और अभिनंदन कर रहे हैं। तालियों के द्वारा अभिनंदन करेंगे माननीय प्रधानमंत्री जी का। नरेंद्र मोदी। भारत माता की, भारतीय जनता पार्टी।
तरुण जी से निवेदन करूंगा कि माननीय राष्ट्रीय अध्यक्ष जी का स्वागत करें पटका पना करके। माननीय रक्षा मंत्री जी, माननीय गृह मंत्री जी का हम लोग स्वागत अभिनंदन कर चुके हैं। अब मैं सीधे पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय जेपी नड्डा जी से निवेदन करूंगा कि आकर के कार्यकर्ताओं को संबोधित करें। माननीय राष्ट्रीय अध्यक्ष जी, बोलिए भारत माता की, भारत माता की, स्वागत है स्वागत है, स्वागत है स्वागत है, स्वागत है स्वागत है, स्वागत है स्वागत है, स्वागत है।